జగన్ గారు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ 100 రోజుల పరిపాలన విధానం ఎలా ఉంది? 100 రోజుల విధానం అంటే బాగానే ఉందండి. పరిపాలన కొంతమందికి నచ్చని వాళ్ళకి నచ్చట్లా, మాలాంటి పేదవాళ్ళకి మటుకు జగన్ పరిపాలన బాగానే ఉంది. అది ఇంకా వచ్చింది ఇప్పుడే కాబట్టి ఇంకా ముందు ముందు బాగానే చేస్తాడు. అసలు ఎందుకు నచ్చట్లేదు అంటారు వాళ్ళకి, మిగతా వాళ్ళకి? వాళ్ళకంటే పొలాలు రేట్లు తగ్గినాయి, అది అభివృద్ధి రాజధాని పనులు చేయట్లేదని పొలాలు అభివృద్ధి అవని వాళ్ళకి అందుకని వాళ్ళకి నచ్చలేదండి. అది అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయినాయి అంటారు? ఎందుకు ఆగిపోయామంటే చోట్ల రాజధాని ఇప్పుడు కొత్తగా ఏదైనా ఇప్పుడు కొత్తగా పరిపాలన వచ్చినప్పుడు కొద్దిగా లేట్ పట్టింది అండి. ఇప్పుడు 5-6 నెలలు పెట్టిందని మునుపు చంద్రబాబు చెప్పాడు. ఎవరైనా కొత్తగా ఎక్కినప్పుడు 6 నెలలు టైం పెట్టిందని, మరి ఎక్కిన 3 నెలల కాంచి ఇప్పుడు అన్నీ చేయాలంటే చేయాలి కదా, అందుకని 3 నెలలు పెట్టి రేపు నవంబర్ కాంచి మొదలు పెడతామంటున్నారండి. మరి అది అంటే ఇసుక కూడా ఆగిపోయింది కదండి. అదే మరి ఇసుక ఆగింది, మరి అది ఒకటే జగన్ చేసిన మరి ఫాల్ట్. మరి ఎందుకు ఆగిపోయాడో తెలియదు అతనికి, అక్కడికే తెలుసు. ఇసుక ఆగిపోయాడు జనం అందరూ మా పనులు లేవని చెబుతున్నారు. అది సంక్షేమ పథకాలు ఒకటి పెట్టుకొస్తున్నారు కదా నవరత్నాలు అని, అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనుకుంటున్నా? అవుతాయి అనుకుంటున్నామండి. నవరత్నాలుగా పెట్టినవి మాత్రం మటుకి పూర్తి అవుతాయి. అంటే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో మనకి పల్నాడులో మొన్న సన్నబియ్యం క్వాలిటీ పెంచిన రైస్ని కూడా పథకాన్ని కూడా అమలు చేశారు, అమలు చేస్తా ఉంటున్నారు. ఆ నిదానంగా ఒక జిల్లాలు ఇచ్చి మనకు కూడా నిదానంగా ఇస్తూ ఉంటున్నారు. సన్నబియ్యం ఇస్తా ఉంటున్నారు అని నమ్ముతున్నాం. ఇప్పుడు మరికి అన్న మాట మరి తప్పడండి, జగన్ మరికి మటుకి చేస్తాడు. అది ఉండకైనా చేసేస్తాడు. ఉసుక మాటికి ఆపింది అది మనకు తెలియదండి. ఆ ఎత్తనం ఎంతమంది అడిగినా కూడా ఉసుక వరకు ఎందుకు ఆపాడు, పోయినసారి అవినీతి జరిగిందని అందుకని దాని గురించి ఉసుక మాటికి ఆపాడు. ఆయన మళ్ళీ వదిలి కూడా మన 5వ తారీఖు అని వదిలాడు. కొంతమంది జనం మళ్ళీ మాకైనా సరిగ్గా రావట్లేదు, రేట్లు పెంచు అది ఇది అంటున్నారు. వాటి గురించి ఇంక అంతేగాని మనకి ఇంకా తెలియదు. ఊళ్ళో వాటర్ ప్రాబ్లం కూడా ఉందిలే కానీ నీళ్లు సరిగా వదలట్లేదండి. మాకు నీళ్ళు వదిలేవతను టయానికి రావట్లేదు. ఎప్పుడో మధ్యాహ్నం అప్పుడు వదులుతాడు, పొద్దుటేళ మాడాలి కరెక్ట్గా వదలాలి, నీళ్ళు సరిగ్గా వదలరు. అదే అంటే కరెంట్ ప్రాబ్లం చూస్తున్నాడు. అది అంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో రాజధాని అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా? చెందుతుంది అనుకుంటున్నామండి. అది రాజధాని మరికి ఏడా ఇది అతనేం చెప్పలా, ఉత్త పుకారులు పుట్టించారాడ చెందిద్ది ఏడే అది అనుకుంటున్నామండి. మేము మరి గడిపో చెప్పలేము. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.